పాప కి ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుందా, కేసెస్ ఏ రకంగా బుక్ చేశారు అన్ని విషయాలు కనుక్కోవడం జరిగింది. పాక్సో కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా అందించే విధంగా డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా ఆ పాప ట్రీట్మెంట్ అయినంత కాలం ట్రీట్మెంట్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి విషయం చెప్పుకుంటూ, అసలు ఒక మానవ మృగం తప్పించి ఒక మనిషి అనేవాడు ప్రవర్తించే విధంగానైతే అక్యూజ్డ్ ప్రవర్తించలేదు. పాపను చూసిన తర్వాత 19th జరిగింది, అంతకు ముందు కూడా జరిగిందంట. సో ఆ దెబ్బలు, ఆ మార్క్స్ అవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. అంటే మనం ఒక 4 రోజుల తర్వాత చూస్తేనే పాపను చూసి చలించిపోతున్నాము, అసలు అది చూడడానికి కూడా భరించలేకపోతున్నాము. పాప అసలు అవన్నీ దెబ్బలు ఎలా భరించిందో ఆలోచించడానికి కూడా భయం వేస్తూ ఉంది. పాప కండిషన్ కూడా సైకలాజికల్గా అసలు నార్మల్ కండిషన్లో లేదు. పలకరిస్తే కూడా ఎవరు పలకరిస్తున్నారు, నన్ను కదుపుతే కూడా ఎవరు కదుపుతున్నారు, అది ఏమీ అసలు గమనించేటువంటి పరిస్థితిలో లేదు. కంప్లీట్గా ఒక లెఫ్ట్ సైడ్ అంతా ప్యారలైజ్డ్ అయిపోయిన విధంగా అయిపోయింది. ఎందుకంటే తలపైన చాలా గట్టిగా బాధినట్టున్నాడు. తలపైన బాధడమే కాకుండా కాళ్ళు తల పట్టి మరి నేలకేసి కొట్టాడో ఏమో తెలీదు. ఆ మార్క్స్ అంత భయంకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళను వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అనేటువంటి మాట చెప్పుకుంటూ, పాప నార్మల్ అయ్యేంత వరకు ఆ పాపను దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత హాస్పిటలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాప ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఏంటి అనేది ఎప్పటికప్పుడు మేము వివరణలు తెలుసుకుంటూ ఉంటాము. అండ్ ఆర్థికంగా కూడా ఖచ్చితంగా పాప ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం తప్పకుండా భరిస్తుంది. కొద్దిగా వాళ్లకు పాపను ఎలా చూసుకోవాలి, ఏంటి అనేది కూడా కొంచెం చెప్పండి. ఎందుకంటే వాళ్ళ తరఫున కూడా చిన్న పాప కూడా పెద్దవాళ్ళైతే మనం కూర్చోబెట్టి ఏదైనా అడగడానికో లేకపోతే కౌన్సిలింగ్ చేయడానికో అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు మనం కౌన్సిలింగ్ చేయాలి చాలా కష్టపడతారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో పాప అసలు ఏమీ ఎవరైనా పలకరిస్తే మాట్లాడితే కూడా వాళ్ళ వైపు ఐ కాంటాక్ట్ కూడా లేదు. పాప చిన్నపిల్లలు ఎదుర్కోవడం వల్ల ఏం హ్యాండిల్ అయిపోయి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ కూడా పాప వివరాలు ఎవరు బయట పెట్టాలి. అది ఏమవుతుందంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మనం అండగా ఉండాలి తప్పించి కన్ఫామ్గా ఇలాంటి నా బిడ్డ చేసినటువంటి ఒకసారి మేలు బిడ్డ జరగకుండా ఉండాలి. కాబట్టి వారిని మనిషే కాదు, వాడు మనిషి అయితే అసలు ఒక మంచి ప్రవర్తన చూస్తుంటే అవుతా ఉంది. ఎలా తట్టుకోగలిగిందో పాప అర్థం కాకపోతే కింద వచ్చిన దాన్ని నార్మల్ అయ్యాను.
జాగ్రత్తగా